పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా మంది నేతలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే వీరిలో సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు కూడా ఉన్నారు. కాగా ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలు కూడా కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎదురుగాలి వీస్తుండగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో షాక్ తగిలింది. హైదరాబాద్ నగరంలో కీలక నేత, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో సముచిత స్థానం దక్కకపోవడంతో తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మల్కజ్గిరి నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ కు మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావుకు లేఖ రాశారు. తనకు అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు అని, మీ ఆశయాలకు అనుగుణంగా పార్టీ అభివృద్ధి కోసం పాటుపడ్డాను, నాపై ఎటువంటి మచ్చలు లేకున్నా గత ఎన్నికల్లో నన్ను కాదని బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చారు. అయినా మీ మీద విశ్వాసంతో పార్టీకి విధేయుడిగా ఉంటూ ఎనగెలుపు కోసం కృషి చేశారు. ఇక ఎన్నికలోనైనా అవకాశం వస్తుందని ఆశించాను, కానీ తనతో ఒక్క మాట చెప్పకుండా ఎటువంటి చర్చ లేకుండానే రాగిడి లక్ష్మారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారని అన్నారు. బీజేపీ మాత్రం నా తోటి ఉద్యమ సహచరుడు ఈటల రాజేందర్ కు టికెట్ ఇచ్చింది. బీఆర్ఎస్ అవకాశవాద ఎంపీలను గెలిపించడం కంటే ఉద్యమ సహచరుడు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు కోసం కృషి చేయాలని నిర్ణయించుకున్నాను, కావున పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని సుభాష్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. అయితే 2018లో ఉప్పల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సుభాష్ రెడ్డికి గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇవ్వకపోగా చివరి నిమిషం వరకు ప్రయత్నించినా ఆయనకు నిరాశే దక్కింది. దీంతో బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వడంతో అప్పటి నుంచి అసంతృప్తి ఉన్నారు బేతి. అయితే ఆయన పార్టీని వీడుతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుండగా తాజాగా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి ఈటల తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు. మేడ్చల్ కలెక్టరేట్ వరకు అందరి సహకారంతో ఇవాళ మీరంతా మీ సమక్షంలో మీ సహకారంతో మీ ఆశీర్వాదంతో నామినేషన్ వేసే హక్కులు ఉంది కాబట్టి దయచేసి అన్ని జిల్లాల అధ్యక్షులు వచ్చిండు, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్లు వచ్చిండు, సీనియర్ నాయకులు కూడా వచ్చింది కాబట్టి దయచేసి అందరికందరం ఇవాళ మేడ్చల్ కలెక్టరేట్ వరకు సైకిల్ మోటార్ క్యాడర్ కార్యాలయంలో వెళ్ళి నామినేషన్ వేసుకుందాం. రేపు మల్కాజ్గిరి గుట్ట మీద ఎగిరే జెండా, కాషాయ జెండా గెలిచే పార్టీ జనతా పార్టీ, దాన్ని ఆపగలిగే దమ్ము రెండు పార్టీలకు లేదనేది రేపు 13వ తారీఖు నాడు ఎన్నికలంగా తెలుస్తుంది. ఎందుకంటే దొంగ సర్వే రిపోర్టుతో రకరకాల కనిపించేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అంటున్నా మల్కాజ్గిరిలో సర్వే సంస్థల అంచనాలకు అందకుండా ఏకపక్షంగా మల్కాజ్గిరి ప్రజానీకం అంతా కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయో, ఎప్పుడు మోడీని గెలిపించుకుందాం, ఎప్పుడు భారతీయ జనతా పార్టీని ఓటేద్దాం, ఎప్పుడు ఈటలకు ఓటేద్దాం అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. నా 22 సంవత్సరాలు నా చరిత్రలో ఇవాళ అనేక వర్గాల కోసం పోరాటం చేసిన దాంట్లో నేను ఫ్రంట్ భాగంలో ఉన్నా. నా అంగన్వాడీ టీచర్లు కావచ్చు, నా అంగన్వాడీ ఆయలు కావచ్చు, నా ఆశా వర్గాలు కావచ్చు, నా గ్రామ కార్యదర్శులు కావచ్చు, నా సెకండ్ ఏఎన్ఎంలు కావచ్చు, నా ఆర్టీసీ కార్మికులు కావచ్చు, అదేవిధంగా నా వీఆర్ఏలు కావచ్చు, నా వీఆర్ఓలు కావచ్చు, రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు, నా టీచర్లు కావచ్చు, ప్రభుత్వ రంగంలో పనిచేసే ఏ ఉద్యోగైనా కావచ్చు, కాక ఎక్కడ టెంట్ ఉంటే ఎక్కడ ఉద్యమాలు ఉంటే ఆ ఉద్యమంలో గొంతు ఎత్తిన బిడ్డ ఈటల అని చెప్పి మనం చేస్తా ఉన్నా. రేపు ఇది కురుక్షేత్ర యుద్ధం లాగా మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఒక కురుక్షేత్ర యుద్ధం లాగా ధర్మానికి అధర్మానికి ఇక్కడ పోరాటం జరగబోతా ఉంది. గతంలో ముఖ్యమంత్రి ఏ కుట్రలు చేసిండో, ఏ డబ్బు నమ్ముకున్నాడో, ఏ దౌర్జన్యం నమ్ముకున్నాడో, మళ్ళీ ఆ దౌర్జన్యమే ఆ డబ్బే నమ్ముకున్న ఈ ముఖ్యమంత్రి గారు కూడా అనుభవం రావాలి. 2006లో ఏం జరిగిందో, 2010లో ఏం జరిగిందో, 2021లో ఏం జరిగిందో తెలంగాణ సమాజంలో మత్పరిచుడు మాయ చేసుడు రాదు. తెలంగాణ సమాజానికి సందర్భం వచ్చినప్పుడు పరిగీసి కొట్లాడే శక్తి ఉన్న సత్తా ఉన్న గడ్డ నా తెలంగాణ గడ్డ మీద చెలగాట మాడే ప్రయత్నం చేయకండి, ఆత్మగౌరవంతో చెలగాట మాడే ప్రయత్నం చేయద్దని చెప్పి హెచ్చరిస్తూ నేను ఒకటే కోరుతున్నా, తెలంగాణ వ్యాప్తంగా నా 20 సంవత్సరాల కాలంలో పరిచయమైనటువంటి నాయకులు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో కావచ్చు,
ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, లేదా ఈ 3 సంవత్సరాలు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలతో మమేకమై 22 ఏళ్లుగా మీ కళ్ళ ముందు ఇంత స్థాయికి ఎదిగిన బిడ్డను రేపు గెలిపించుకోవడానికి ఏ ఇంటికి ఆగిలే, ఏ వాడకత్తుకు ఆ వాడకత్తే ఎవరైనా వెళ్లి విషయాలుగా గెలిపించుకోమని చెప్పి వస్తే మీ చుట్టాలయంలోకి రండి, అడ్డా పెట్టండి, ఒక ఓటు కూడా పోకుండా ఇవాళ 2 పార్టీలకు, కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ తగ్గకుండా ఏకపక్ష విజయంతో మీరంతా గొప్ప సంకేతాన్ని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఇంతకుముందే వంశీ కృష్ణ గారు, వంశీ తిలక్ గారు టీవీ నారాయణ గారి కుమారుడని ఇంతమంది చెప్పిండు, సదా లక్ష్మి గారి కుమారుడు అని చెప్పిండు. వారు ఉపన్యాసం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. వారు చాలా బాగుంటున్నారు. కొత్త అభ్యర్థి కావాలి, ప్రజలకు కొత్త కాదు, ఉద్యమానికి కొత్త కాదు, రాజకీయాలకు కొత్త కాదు. ఇవాళ వాళ్ళని కంటోన్మెంట్ నియోజకవర్గంలో నాకు ఒక ఓటు, వంశీ తిలక్ గారికి ఒక ఓటు వేసి రెండింటికి 2 బాధ్యతలు సంపూర్ణంగా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున ఇంత పొద్దున్నే వచ్చి ఇవాళ సైకిల్ మోటార్ ర్యాలీ, కార్ ర్యాలీలో పాల్గొంటున్న కార్యకర్తలకు నాయకులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ 20 రోజుల పాటు మీకు మీరే కథానాయకులై ఎవరు పిలిచినా పిలవకపోయినా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నా కర్తవ్యాన్ని గుర్తు చేసుకుని మీరంతా గొప్ప మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరు నమస్కరిస్తూ చెల్లిస్తున్నా. భారత్ మాతా కీ జై.